ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మహిళలందరూ కూడా శుభవార్త అనమాట. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తామని చెప్పేసి చెప్తున్నాయి కదా. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు కలిసి ఏం చెప్తున్నాయంటే మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అందిస్తామని చెప్తున్నాయంటే ప్రతి 4 నెలలకోసారి 3 సిలిండర్లు అయితే ఇస్తామని చెప్తున్నాయి. అయితే దీనికి ధీటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 5 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని భావిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈయన 5 గ్యాస్ సిలిండర్లు అయితే ప్రకటించబోతున్నారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో మేనిఫెస్టో మనకి ఉగాది రోజున అయితే ప్రకటిస్తున్నారు. ఈ ఉగాది రోజున ప్రకటించే మేనిఫెస్టోలో గ్యాస్ సిలిండర్లు అయితే 5 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తున్నారన్నమాట. అంటే రేషన్ కార్డు ఉంటే సరిపోతుందన్నమాట. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 5 గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే 5 గ్యాస్ సిలిండర్లు అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఫ్రీగా అన్నమాట. ఫ్రీగా 5 గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరుగుతుంది. సో ప్రతిపక్షాలు అయితే 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వాలని అయితే డిసైడ్ అవ్వడం జరిగిందనమాట. సో చూద్దాం ఏది ఏమైనా రేషన్ కార్డు వరకు శుభవార్తనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ ఉచిత గ్యాస్ల కోసం చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే ఒక లైక్ చేయండి.